కొంతమంది రాజకీయ పెద్దలను, సీనియర్ నేతలను, రాజకీయ ఉద్దండులను ప్రస్తుతం కొన్ని పార్టీలు అవసరానికి వాడుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాయి. అది కూడా ఎక్కువ ఎన్నికల ముందు జరిగే ప్రచారంలో బాగా వాడుకుంటాయి. వాళ్ళ పేర్లు చెప్పుకొని ఓట్లు దండుకోవడం, వాళ్ళ పేర్లు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళడం, ఇవన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. ఇది ఒక పేటెంట్ రైట్ మాదే అని చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి పేరుని ఇప్పటికీ వాడుకుంటుంది అని అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ప్రతి ఎన్నికల టైంలో వాళ్ళు విడుదల చేసే ప్రతి పోస్టర్ పైన, ప్రతి జెండా మీద ఎక్కడో ఎన్టీఆర్ గారి బొమ్మ వేస్తారు. సో ఓకే, ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కాబట్టి, ఆ పార్టీని స్థాపించింది ఆయనే కాబట్టి ఆయన బొమ్మ వేయడం అనేది ఒక ప్రోటోకాల్, అది తప్పులేదు. కాకపోతే ఆయన పేరు చెప్పి ఓట్లు దండుకోవడం అనేది ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సిపి మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చింది. ఎందుకంటే వెన్నుపోటు పొడిచి ఎలాగ ఆయన పేరు చెప్పి ఓట్లు దండుకుంటారు అనేది. సో ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ అంశం ఎందుకు తెర మీదకు వచ్చింది అంటే, ప్రతిసారి అవసరానికి ఎన్టీఆర్ గారి పేరు వాడుకొని ఒక్కొక్కసారి ఆయన అవమానిస్తున్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుతం ఉన్న చంద్రబాబు గారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. అంటే ఒక్కొక్కసారి టైం లైన్ మీదకి ఆయన పేరు తీసుకురావడం, అవసరమైతే ఆ లైన్ మీద సైడ్ చేసేయడం కొత్త ఏం కాదు చంద్రబాబు గారికి అనేది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పార్టీ ప్రాపర్టీగా ఆయన వాడుకుంటున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. అయితే ఇక ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనే దాని మీద చూసుకుంటే, మండలి రద్దు అంశంలో, మండలి రద్దు విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఇప్పుడు బాగా సీరియస్గా ఉన్నారు, మండిపడుతున్నారు. అయితే మండలి రద్దును ముందుగా సమర్థించింది ఎన్టీఆర్ఏ అనేది చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయం. ఫస్ట్ టైం రద్దు చేసింది ఆయనే 1985లో. అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మండలిలో కాంగ్రెస్, అప్పట్లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ఎన్టీఆర్ సహించలేకపోయారు అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అసలు మండలి అవసరమే లేదు అని చెప్పి అప్పుడు ఎన్టీఆర్ నిర్ణయించారు. ఈ మేరకే తీర్మానం చేసి మండలిని రద్దు చేస్తూ ఢిల్లీకి తీర్మానం పంపించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు అలా ఏపీలో తొలిసారి మండలి రద్దు నిర్ణయాన్ని తీసుకుంది ఎన్టీఆర్ కాబట్టి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా మండలి పునరుద్ధరణ చేయలేదు. అంతేగాక మండలి పునరుద్ధరణ అనే వైఎస్ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీవ్రంగా విమర్శించారు, తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ వీడియోలు కూడా అప్పుడు పెద్దగా ప్రచారం కాలేదు, కానీ ఇప్పుడు వైసీపీ పుణ్యం అని అందరూ మరొకసారి చూసే ఛాన్స్ దక్కింది. ఇప్పుడు మాత్రం మండలి రద్దును చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించడం, తెలుగుదేశం నేతలు పదే పదే ఆ మాటలు మాట్లాడడం, అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులే, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆరే మొదటిసారి అప్పట్లో మండలిని రద్దు చేస్తే, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు మండలి రద్దు సరికాదు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. అంటే ఎన్టీఆర్ ఆలోచనలను తెలుగుదేశం నేతలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, ఆయన పేరును మాత్రం ఒక ప్రాపర్టీగా వాడుకుంటున్నారు ఎన్నికల టైంలో అనేది ఇప్పుడు వినిపిస్తున్న విమర్శ. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మండలి ఏర్పాటును ఎలా వ్యతిరేకించారనే దాని మీద మనం చూసాం, వీడియోలు కూడా చూపించారు. ఇప్పుడు మండలి రద్దు అవుతుంటే దాన్ని వ్యతిరేకించడం, ఇదేనా తెలుగుదేశం పార్టీ తీరు, ఇదేనా ఎన్టీఆర్ గారిని గౌరవించడం అంటే, ఎన్టీఆర్ గారి మాటకు విలువ ఇవ్వడం అంటే ఇదేనా అనేది ఇప్పుడు వైసీపీ నేతల ప్రశ్న. మరి దీన్ని ఎలా సమర్థించుకుంటారు అనేది చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.